విమర్శించారు. మద్య నిషేధం అమలు చేస్తామన్న జగన్ హామీ గంగలో కలిసిపోయిందని ఎద్దేవా చేశారు. ల్యాండ్ శాండ్ మాఫియాలు రాష్ట్రంలోని వనరులను దోచుకున్నాయని విమర్శించారు. సింగనమలలో నిర్వహించిన కాంగ్రెస్ న్యాయ యాత్రలో షర్మిల ప్రసంగించారు. ఓటు వేసినప్పుడు ఎవరికి వేస్తున్నామో ప్రజలు ఆలోచించాలని, మీకోసం మీ పిల్లల భవిష్యత్ కోసం ఓటు వేయాలని కోరారు. ఇసుక మాఫియాలకు ఒక్కసారి ఎన్నికలు వస్తాయి, 5 సంవత్సరాలకు ఒక్కసారి మీకు ఒక్కసారి 5,000 ఇస్తే ఏమి ఇచ్చినట్టన్నా? అంటే రోజుకి ఎంతో తెలుసా? 5 రూపాయలా? 3 రూపాయలా? తప్పులేదన్నా, ఎవరు డబ్బులు ఇచ్చినా తీసుకోండి, మీ డబ్బులే, ప్రజల డబ్బులే. మీరు పేరు చెప్పి మీరు అధికారం ఇస్తే అధికారంతో వాళ్ళు మట్టి మాఫియా, ఇసుక మాఫియా, లిక్కర్ మాఫియా, ల్యాండ్ మాఫియా, శాండ్ మాఫియా, ఒకటి కాదు అన్ని చేసి సంపాదించిన డబ్బులే. మళ్ళీ మీ చేతికి రావడంలో తప్పు లేదు, తీసుకోండి. కానీ కానీ ఓటు వేసేటప్పుడు మాత్రం ఎవరికి వేస్తున్నాము అని ఒక్కసారి ఆలోచన చేయండి. ఓటు వేసేది మీ భవిష్యత్తు కోసం అయి ఉండాలి. ఓటు వేసేది మీ బిడ్డల భవిష్యత్తు కోసం అయి ఉండాలి. మీరు ఓటు వేస్తే ఆ ఓటుతో వాళ్ళు ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎంపీలు అయ్యి వాళ్ళు మాఫియాలు చేసుకోవడం కోసం కాకూడదు. ఓటు అనేది మీ చేతిలో ఉన్న ఆయుధం. ఓటు అనేది 5 సంవత్సరాలకు ఒక్కసారి మాత్రమే మీ చేతుల్లోకి వచ్చే ఆయుధం. ఓటు అనేది మీ జీవితాలు కాదు, మీ బిడ్డల జీవితాలను కూడా మార్చే ఆయుధం. కాబట్టి ఒక్కసారి మనసు పెట్టి ఆలోచన చేసి ఓటు వేయండి. ఏం చెప్పారు? మన రాష్ట్రం ఏర్పడి 5 సంవత్సరాలు అయిపోయింది. మొదటి 5 సంవత్సరాలు చంద్రబాబు గారు ముఖ్యమంత్రిగా ఉన్నారు, తర్వాత ఇప్పుడు 5 సంవత్సరాలు జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నారు. ఈ 10 సంవత్సరాలలో సింగనమర నియోజకవర్గం ఒక్కటైనా, ఒక్క రకంగానైనా అభివృద్ధి చెందిందా? ఏమన్నా చెందిందా? ఒక్క రకంగానైనా ఏదైనా మేలు జరిగిందా మీకు? మరి ఎందుకు వేయాలన్నా వీళ్ళకు ఓట్లు? ఇలాగే జగన్మోహన్ రెడ్డి గారు ఇదే ఊరికి వచ్చారు 5 సంవత్సరాల క్రితం మీ ఓటు అడగడానికి. ఎన్ని హామీలు ఇచ్చారు, ఎన్ని వాగ్దానాలు చెప్పారు. ఇది హార్టికల్చర్, హార్టికల్చర్ కోసము ఇది ప్రసిద్ధి చెందిన ప్రాంతం. ఏం చెప్పారు జగన్మోహన్ రెడ్డి గారు? ఒక మార్కెట్టే ఏర్పాటు చేస్తానని చెప్పలేదా? చెప్పలేదా? కోల్డ్ స్టోరేజ్, వాటిని స్టోరేజ్ చేసుకోవడానికి ఒక కోల్డ్ స్టోరేజ్ను కూడా ఏర్పాటు చేస్తామని చెప్పారు. అయిందా? కాలువలు విస్తరణ చేస్తామన్నారు.